Welcome to DN5. Dr. B.R. Ambedkar Vardhanti Sandarbhanga, Chirala Mukkonam Park Vadda Unna Ambedkar Vigrahaniki, YCP Rashtra Karyadarshi Dr. Amrutapani, Maji Mantri Dr. Paleti Ramarao, Maji MLC Potula Sunitha, Nivalu Larpincharu. Dr. B.R. Ambedkar Spurtito, Mukhyamantri Vice Jagamohan Reddy, Sankshema Padakalu, Amalu Chestunnarani, Daritulu, Girijanulu, Venukabadina Taragatula Abhivruddiki, Pratyeka Nidhulu Ketayinchi, Dalari Vyavastha Lekunda, Neruga Labdhidarulaku, Sankshema Phalalu, Ande Vidhanga, Dr. B.R. Ambedkar Chupinchina Margamlo, Grama Sthayiki Adhikarani, Sachivalayala Dwara, Vikendrikarincharani Chepparu. ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాజ్యాంగాన్ని రచించి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఒకడు మమ్మల్ని మీ దగ్గర వాసన వస్తుంది అంటే ఒకడు వీళ్ళు శుభ్రంగా ఉండరు అంటున్నాడు ఇంకొకడు ఈ జాతిలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటారా అనే రోజులు ఇంకా ఉన్నాయి. మరి రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమలు పరుస్తున్నటువంటి ఇటువంటి పటిష్ట వ్యవస్థలోనే ఇంత వివక్షకు గురవుతా ఉంటే మరి ఆ మహానుభావుడు పుట్టి ఉండకపోతే రాజ్యాంగాన్ని రచించి ఉండకపోతే మాకు హక్కుల కోసం ఆయన చట్టాలని తీసుకురానట్టయితే మా పరిస్థితి ఎలా ఉండేది అని ఒకసారి తలుచుకుంటూ ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క అస్పృశ్యుల కోసం పోరాడలేదు. వారు ఎవరైతే ఎవరి హక్కులైతే కోల్పోయారో వారి కోసం ప్రయత్నం చేశాడు. మహిళల కోసం పోరాటం చేశారు. ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాటం చేశారు. కార్మికుల హక్కుల కోసం చట్టాలు తీసుకొచ్చారు. అట్లాగే బీసీల కోసం చట్టాలు తీసుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితం అంతా కూడా చనిపోయే వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలు తీసుకురావడంలో కానీ వారి సమస్యలు పరిష్కరించుకోవడంలో కోసం పోరాటం చేసినటువంటి ఆ మహానాయుడిని వర్ధంతి రోజు జయంతి రోజు నివాళులర్పించుకోవటం అట్లా కాకుండా వారి అడుగుజాడల్లో పయనించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకున్నాడు. ఈ భారతదేశానికి రాకపోతే మహాత్మా జ్యోతిరావు పూజే లేదు, సావిత్రిబాయి పూజే లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరూ లేదు. చదివితే చదివిన వాళ్ళతో నాలుగు తగ్గోసి వింటే చెవిలో పోసి కోసం పోసి ముట్టికి మూత ముంతకు తాటాకు కట్టిపెట్టేటటువంటి ఈ సమాజంలో మరి ఆ బ్రిటిష్ వాళ్ళు రావడం ద్వారా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన భార్యకి డాక్టర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలేకి చదువు నేర్పించి ఆమె ద్వారా విచ్ఛిన్నం చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్భవించాడు. నిజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే అనేటువంటి ఆయన మా గురువు అని చెప్పేసినటువంటి దీనిలో ఎలాంటి సందేహం లేదు. మరి బ్రిటిష్ వాడి దేశంలో సొమ్ము తీసుకుపోతే తీసుకుపోయాడు కానీ వాడు రావడం ద్వారా ఎడ్యుకేషన్ వచ్చింది, వాడు రావడం ద్వారా ఈ దేశంలో వాడు మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఎడ్యుకేషన్ నేర్పాడు. వాళ్ళకి సంబంధించిన లెక్కలు రాయడానికి ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి వాడికి లెక్కలు నేర్పారు. కాబట్టి మేము విద్యను నేర్చుకున్నాము డాక్టర్ మహాత్మా జ్యోతిరావు పూరే ద్వారా. మరి ఈ దేశంలో మా బిడ్డలు చదువుకున్నారని నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ పార్టీ అయితే మాకు అనవసరం. ఫీజు రిమర్స్మెంట్ ద్వారా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం ద్వారా నా కొడుకులు ఇంజనీర్లు అయ్యారు ఈరోజు. మరి అదే స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదది అదే అప్రస్తుతం ఇక్కడ ఆయన ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ లేకపోతే చాలామంది ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించిన వాళ్ళు చదువుకోవడానికి వీళ్ళు ఎక్కడిపోయినాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేమే మాకు ఆనాడు ఇంగ్లీష్ లేదు, మా పాఠశాలలో ఇంగ్లీష్ లేదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాకు సంబంధించి ఏబీసీలు రాక నాలాంటి కుర్రాళ్ళందరూ కూడా విద్య లేక పంచర పడ్డటువంటి స్థితి ఈ దేశంలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉంది. కనుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఆ మా కొడుకు ఇంజనీర్లు తయారు చేస్తే నా బిడ్డకు సంబంధించిన వాళ్ళ బిడ్డకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అదే ఇంగ్లీష్ రావాలని చెప్పేసి వైఎస్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఏం పోయిందా పోలేదు కానీ కాదు, నా జాతికి కావాల్సిన ఎడ్యుకేషన్, ఆ జాతికి కావాల్సిన ఎడ్యుకేషన్, నా జాతికి కావాల్సిన ఎడ్యుకేషన్, దాని ద్వారానే అభివృద్ధి చెందుతాం. అంబేద్కర్ గారు ఆయన చనువు వల్లే ఈరోజు ఎంతో మందికి ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలకు కూడా చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి రాజకీయంగా మరి రిజర్వేషన్స్ ఆయన ద్వారా వచ్చి ఈరోజు ఎంతో మంది చట్టసభలకు వెళ్తున్నారంటే అంబేద్కర్ గారి యొక్క చనువు వల్లనే.